హాయ్ అండి, తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అక్టోబర్ 17వ తేదీ మంగళవారము. తిది ఆశ్వీజ శుద్ధ తదియ, నక్షత్రం విశాఖ. ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి గంధం రంగు వస్త్రాన్ని ధరింపజేస్తారు. నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పిస్తారు. దద్దోజనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా అన్నం పలుకు లేకుండా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్తో మనం ఈ విధంగా మెదిపేసుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే విధంగా, చల్లారిపోతే మనకి ఈ విధంగా మెత్తగా అవ్వదన్నమాట. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక కప్పు అన్నం తీసుకున్నాను కదండి, ఆ కప్పుతోనే ఒక అరకప్పు గోరువెచ్చటి పాలు పోసుకోవాలండి. ఈ విధంగా పాలు పోయడం వల్ల ఎక్కువసేపు పులుపు రాకుండా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోనే తియ్యటి పెరుగు, 1 కప్పు పెరుగు, అంటే గడ్డలుగా లేకుండా కొంచెం మెత్తగా చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇంకొక రోజు జారుగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇలా కలిపేసాను ఇంతవరకుని. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇది మనం ఓ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసానండి. దీంట్లో ముందు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేయించాలని, బాగా వేగకూడదు, మనకి అక్కడక్కడ పలుకుల్లాగా తగలాలన్నమాట అల్లము. తర్వాత పచ్చెనగపప్పు వేసుకోవాలి, మినప్పప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేయించాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందనుకో టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసానండి. తర్వాత కొంచెం మిరియాలు వేసి వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత పచ్చెనపప్పు సగం వేగాలన్నమాట. తర్వాత మనం దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగిపోతే రుచి అనేది ఉండదన్నమాట. ఇవి కూడా మనకి కొంచెం వేగాలండి. తర్వాత 1 ఎండుమిర్చి మనం ముక్కలుగా తుంచుకొని వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇవి వేగిపోయినాయి కదండి, ఇవి చల్లారు పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం కలపకూడదు, పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాతనే మనం ఈ పెరుగన్నంలోకి ఈ తాలింపుని వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మనం కలిపేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో దానిమ్మ గింజలు వేసుకోవాలండి. అవి కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మీకు నచ్చితే కనుక దీంట్లో సన్నగా తరిగిన కీర ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను కాబట్టి మీకు ఈ విధంగానే చూపిస్తున్నాను. చూడండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.